ఈరోజు నేను నీకు న్యూఢిల్లీ ఆగ్రా తాజ్మహల్ ట్రిప్ 3 రోజుల్లో 15,000లోనే ఎలా కంప్లీట్ చేశాను మీకు చెప్తాను. మనం ఇప్పుడు వర్కుల మీదే కాకుండా అప్పుడప్పుడు మనం ఇల్లు వదిలి బయట ఈ విధంగా ట్రావెల్ చేయడం వల్ల మనకు మన ఇంటి యొక్క గొప్పదనం, మన సొంత ఊరి యొక్క గొప్పదనం కూడా తెలుస్తూ ఉంటుంది. ఈరోజు నేను మీకు చెన్నై టు న్యూఢిల్లీ, న్యూఢిల్లీ టు చెన్నై 2-way ప్లేన్ టికెట్స్ నేను 9,227 రూపాయలకే సంపాదించాను. ఇది ఏ విధంగా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. మీరు జనరల్గా గూగుల్లో సెర్చ్ చేసి మీరు కన్నా టికెట్స్ బుకింగ్ చేస్తే అవి కుకీస్లో మీ అవసరాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఎక్కువ రేట్స్ చూపిస్తాయి. దీనికోసం మీరేం చేయాలంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో పక్కన కుడి పక్కన లాస్ట్లో ఉండే 3 చుక్కలు ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి న్యూ విండో అనే దాన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. దాంట్లోకి వెళ్ళి మీరు కనుక సెట్ చేస్తే ఈ కుకీస్ ఏవి కూడా మీకు వర్కౌట్లోకి రావు, కాబట్టి మీకు చాలా బాగా మీకు మంచి రేట్లలోనే మీకు ప్రైస్ కనిపిస్తుంది. ట్రైన్లో ప్రయాణించాలంటే మనకు దగ్గర దగ్గర 2.5 డే, దగ్గర దగ్గర 3 రోజులు పోయేదానికే పడుతుంది, మళ్ళీ వచ్చేదానికి ఒక 2.5 రోజు, మొత్తం మీద మనకు దగ్గర దగ్గర 1 వీక్ ట్రిప్ అవుతుంది. అదే మనం ఫ్లైట్లో ప్రయాణిస్తే అదే ఖర్చుతో మనం 3 రోజుల్లోనే టోటల్ కంప్లీట్ ట్రిప్ని కంప్లీట్ చేసుకుని రావచ్చు. ఇదే 2.5 రోజులు మనం ఫ్లైట్ ద్వారా అదే ఖర్చులో మనం మొత్తం మన ట్రిప్ని కంప్లీట్ చేసుకుని రావచ్చు. ఈ ట్రిప్లో నేను ఏమేమి చేయగలిగానంటే చెన్నై నుంచి న్యూఢిల్లీకి వెళ్ళి న్యూఢిల్లీలో ఒక 3 అవర్స్ మన ఇంటర్నెట్ సర్వీస్ సంబంధించిన సెటప్ ఉంది, అది కంప్లీట్ చేశాను. ఈ ట్రిప్ని నేను ఎలా కంప్లీట్ చేశానో మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ 9,227 రూపాయలు, వీటిని నేను ఒక చిన్న మెథడ్ ద్వారా చాలా తక్కువలోనే పొందగలిగాను. యాక్చువల్గా అయితే ఇదే టికెట్లు మీకు 1,05,500 అంటే దగ్గర దగ్గర 11,000 నుంచి 12,000 రూపాయలు పడతాయి మీకు పోయి రావడానికి. ఇది ఏ విధంగా చేయాలో మీరు డిస్క్రిప్షన్లో కనుక కామెంట్ చేస్తే నేను మీకు తక్కువ రేట్లు ఏ విధంగా చూడాలో ఆ వీడియో యొక్క లింక్ పంపిస్తాను. ఈ విధంగా మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చెన్నై నుంచి మనం ఫ్లైట్లో చెన్నై ఆర్ హైదరాబాద్ మీకు దగ్గర ఏది ఉంటే అక్కడ నుంచి మీరు ప్రయాణించవచ్చు. నెక్స్ట్ మీరు చెన్నై నుంచి న్యూఢిల్లీకి చేరడానికి కేవలం 2.5 గంట మాత్రమే పడుతుంది, 2 గంటల 50 నిమిషాల్లో మీరు న్యూఢిల్లీ చేరిపోతారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను అయితే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నా చిన్న సెటప్, ఒక 3 అవర్స్ సెటప్ ఉండింది, అది కంప్లీట్ చేసుకొని అక్కడే ఒక రూమ్ 750 రూపాయల ఖర్చుతో ఒక రూమ్ని బుక్ చేసుకొని దాంట్లోనే నిద్రపోయి ఉదయం 7-8 గంటలకు నిద్ర లేచి నేను నా ఢిల్లీ ట్రిప్ని కంప్లీట్ చేశాను. ఢిల్లీ ట్రిప్లో నేను చూసినవి ఇండియా గేటు, నెక్స్ట్ లాల్ రెడ్ ఫోర్టు, ఎర్రకోట, నెక్స్ట్ ఇదే విధంగా నేను చాలా ఢిల్లీలో చూడాల్సిన ఒక 12 ప్లేసెస్ని నేను మొత్తాన్ని చూసేసి ఆ తర్వాత నైట్కి నేను ఆగ్రాకి రిటర్న్ అయ్యాను. ఆగ్రా న్యూఢిల్లీ నుంచి 180 కిలోమీటర్లు, దీన్ని నేను నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి టికెట్ 200 రూపీస్ బుక్ చేసుకొని ఆగ్రాలో దిగాను. ఆగ్రాలోని రైల్వే రూమ్స్లోనే నేను రూమ్ తీసుకొని అక్కడే నైట్ స్టే చేసి ఉదయాన్నే ఆగ్రా ట్రిప్కి బయలుదేరాను. ఆగ్రా ట్రిప్లో ఆగ్రా మొత్తం చూసుకుంటూ తాజ్మహల్ని సందర్శించాను. తాజ్మహల్ని చూడడం ఒక ఎక్సలెంట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ విధంగా తాజ్మహల్ని చూసుకొని తాజ్మహల్, న్యూఢిల్లీ ఇవన్నీ చూసి మళ్ళీ తాజ్మహల్ అయిపోయిన తర్వాత నేను ఆగ్రా నుంచి మళ్ళీ న్యూఢిల్లీకి వచ్చేసి న్యూఢిల్లీ నుంచి నా ఫ్లైట్ ఎక్కి నేను చెన్నై చేరిపోయాను. ఇదంతా కూడా వితిన్ 3 డేస్లోనే కంప్లీట్ చేసేసాను. నాకైన ఖర్చు టోటల్గా టికెట్స్ కోసం ఒక 10,000, నెక్స్ట్ ఒక 5,000 రూపాయలు నా ఎక్స్పెండిచర్ అయింది. రూమ్స్ కానీ ఫుడ్ కానీ తాజ్మహల్ దగ్గర 50 రూపాయలు, ఫుడ్,